గత వారం రోజుల నుంచి ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి విడదల రజని, వైసీపీ మంత్రి ప్రతి వాలంటీర్లను పిలిచి మీటింగ్ పెట్టి ప్రతి డివిజన్లో కూడా ఒక ఫార్మాట్ ఈ విధంగా రిలీజ్ చేశారు. ఈ ఫార్మాట్లో ఏముందంటే డోర్ నెంబరు, పేరు, క్యాస్ట్ అడుగుతున్నారు. సబ్ క్యాస్ట్ ఏంటి, వాళ్ళు ఓటు ఎపిక్ నెంబర్ ఎంత, వాళ్ళ మొబైల్ నెంబర్ ఏంటి, స్టేటస్. ఇది కొత్త ఫార్మాట్, వైసీపీ ఫార్మాట్ ఇది. అసలు ఇది వాలంటీర్లకి ఎవరు ఇచ్చారు అధికారం? అట్లాగే వాలంటీర్ల దగ్గరికి ఓటర్ లిస్ట్ వెళ్తుంది. ఈ ఓటర్ లిస్ట్లో వాళ్ళు ఈ విధంగా రాస్తున్నారు. నిన్న గుంటూరు 33 డివిజన్లో బీసీ గౌడ ఏ పార్టీకి ఓట్లు వేస్తారు వీళ్ళు, అట్లాగే కాపులుంటే ఏ పార్టీకి వేస్తారు, టీడీపీయా, ఇదిగోండి ఓసీ ఉందనుకోండి ఇక్కడ రాస్తారు ఓసీ టీడీపీ, ఇవన్నీ కూడా మీడియా సోదరులకు ప్రతి ప్రింట్ ఇస్తాను. ఇది ఓసీ టీడీపీ కొట్టేస్తారు. ఈ విధమైన ఒక డేటా కలెక్ట్ చేస్తున్నారు. ఇది చాలా నేరం. అసలు వాలంటీర్లు విధులేంటి, వాళ్ళు చేస్తున్న విధానాలు ఏంటి, ఇక్కడ వాళ్ళకి ఎవరిచ్చారు ఈ క్యాస్ట్ అడిగే హక్కు నీకు? దయచేసి గుంటూరు ప్రజలు ఒకటి గమనించండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ వాలంటీర్ వచ్చినా కూడా మీరు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయబాకండి దయచేసి. ఇది చాలా ప్రమాదం. వీళ్ళు రేపు పొద్దున ఏమి మీ ఓట్లు తీసేయవచ్చు, మీకు వచ్చే ఏమైనా రకరకాలైన తీసేయవచ్చు. మీరు మాత్రం ఈ విధంగా వాలంటీర్లు వచ్చి మీ క్యాస్ట్ ఏంటి, మీ సబ్ క్యాస్ట్ ఏంటి, మీ ఓటీపీ చెప్తారా, మీ మొబైల్ నెంబర్ చెప్తారంటే మాత్రం దయచేసి ఎవరు షేర్ చేయబాకండి. అట్లాగే ఈ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు పెద్ద తప్పులు తడక ఓటర్ లిస్ట్ ఇచ్చారు. ఈ ఓటర్ లిస్టులో బూత్ నెంబర్లో డబుల్ ఎంట్రీలు, ఇక్కడ ఓటు ఉంది ఆయనకి, ఈ బూత్లో కూడా ఓటు ఉంది. ఈ రెండు బూత్లో ఒకరికే అట్లా ఓటర్లు ఇస్తారు. ఈ డబుల్ ఎంట్రీలు ఏంటి? డబుల్ ఎంట్రీలు కూడా విచ్చలవిడిగా ఉన్నాయి. మీకు ఈ బుక్స్లోనే ఎన్ని డబుల్ ఎంట్రీలు ఉన్నాయో మా వాళ్ళు వివరంగా ఇస్తారు. టైం సరిపోదు కాబట్టి ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వన్ బై వన్ కూడా మీడియా సోదరులు కూడా తీసుకొని క్లోజప్ షాట్లో తీసుకోండి. ఇవి కూడా డబుల్ ఎంట్రీ లెటర్ రిలీజ్ చేశారు. ఈ డబుల్ ఎంట్రీల్లో ఎందుకు వాళ్ళు కావాలని చేశారు. అట్లాగే విడుదల అనే ఇంటి పేరుతో ఓట్లు పెట్టారు. మా వాళ్ళు పోయి అబ్జెక్ట్ చేస్తే ఆ డోర్ నెంబర్లో లేరని అవన్నీ కూడా రిజెక్షన్ కొట్టారు. అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాము. మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే దొంగ ఓట్లు చేరుస్తున్నారు, నిజమైన ఓట్లు తీసేస్తున్నారు. దీన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండి ఈ వైసీపీ అరాచకాలని తరివి కొట్టాలని చెప్పి మీకు మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తున్నాను. ఈ విధంగా మీరు సబ్ క్యాస్ట్ కానీ క్యాస్ట్ కానీ మొబైల్ నెంబర్ కానీ దయచేసి వాలంటీర్లకు ఇవ్వబాకండి. వాళ్ళు మీకు మీ మీద మీ ఓటు పోనీ తెలుగుదేశానికి వేస్తారంటే మీకు వచ్చే ఏమైనా ఉన్నా బెనిఫిట్స్ కూడా తీసేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ క్యాస్ట్ వైజ్గా డివైడ్ చేస్తుంది ప్రభుత్వం. ఇది చాలా దుర్మార్గం అని చెప్పి ఇవాళ మీడియా సోదరుల ద్వారా ఈ యొక్క గుంటూరు నగర ప్రజలకి అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్య ఉద్దేశం ఇదే. ప్రతి ఇంటింటికి ప్రతి డివిజన్లో కూడా ఈ విధంగా అరాచకాలు జరుగుతున్నాయి. వాళ్ళ ఓటర్ల లిస్టు కూడా మొత్తం తప్పిది. తప్పులు తడక, డబుల్ ఎంట్రీలు, డెత్ ఓట్లు అసలు తీసేయలేదు. కొన్ని కావాలని తీయలేదు. చిల్లూరుపేట నుంచి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు విడదల ఇంటి పేరుతో. ఇవన్నీ కూడా మీరు క్లోజ్ షీట్లు తీసుకొని మేము ఇవన్నీ కూడా అబ్జెక్షన్ చేశాం. మీరు తప్పనిసరిగా ఈ మీడియా ద్వారా నగర ప్రజలందరూ అప్రమత్తం అయ్యి దీన్ని మీ ఓటును జాగ్రత్తగా కాపాడుకొని రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ఈ మీడియా సొంత ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. మీరు చూస్తా ఉంటే మొన్న 22వ తారీఖు లాస్ట్ ఏదైతే రేపు 2024 ఎన్నికల్లో ఓట్లు వేయబోయేదా ఫైనల్ లిస్టు ఓటర్ లిస్టు ఇవ్వటం జరిగింది. ఆ లిస్టులో కనుక మా తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కోవిల్మూడు రవీంద్ర గారి ఆధ్వర్యంలో ప్రతి డివిజన్లో కూడా మా క్లస్టర్లు కానివ్వండి, యూనిట్ ఇన్ఛార్జ్ కానీ, బూత్ ఇన్ఛార్జీలు ప్రతి ఇంటికి వెళ్ళి పరిశీలిస్తే డబుల్ ఎంట్రీలు ఉన్నాయి. అట్లాగే చనిపోయిన ఓట్లు కూడా తీసేయలేదు వాళ్ళు. అట్లాగే వాళ్ళు మేము అడిగితే ఉన్నాయి, వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఉన్నారని చెప్పి చెబుతున్నారు. ఆ కొన్ని ఓట్లు పోయినసారి మేము
కనిపెట్టడం జరిగింది. ఇక్కడ డోర్ నెంబర్లో ఉన్నా కూడా వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు, వాటిని తొలగించాలని చెప్పినా కూడా అవి ఏవి తీసేయలేదు. వాళ్ళు దొంగ ఓట్లు తెచ్చుకున్నారు. అట్లాగే చిలకలూరుపేట నుంచి కూడా దాదాపు 1000 ఓట్లు విడుదల ఇంటి పేరు కానివ్వండి, వాళ్ళ బంధువుల ఇంటి పేరు కానీ ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఓట్లుగా చేర్చుకున్నారు. మేము ఒకటే చెబుతాం, ఇంకొక విషయం ఏంటంటే నిన్న మొన్నట్లో వాలంటీర్లు ఇంటింటికి తిరిగి క్యాస్ట్ డేటా కానివ్వండి, వాళ్ళు ఏ కులము ఏ పార్టీకి ఓటేస్తారు ఏంటి అనేది కూడా సేకరిస్తున్నారు. అట్లాగే 22వ డివిజన్లో నిన్న మా పార్టీకి చెందిన డివిజన్ అధ్యక్షులు వారు చెప్పారు, ఇంటింటికి వెళ్ళి ఓటు కార్డు తీసుకుంటున్నారంట వాళ్ళు. అదేంటంటే సచివాలయం వాళ్ళు తీసుకురమ్మన్నారు సెక్రటరీలు అని చెప్పి చెబుతున్నారు. దానికి కూడా మేము కోవిలపూడి రవీంద్ర గారి ఆధ్వర్యంలో ప్రతిఘటించడం జరిగింది. మేము ఒకటే గుంటున్నారు ప్రజలకు, ఒకటే తెలియజేస్తున్నాం, మీరు వాలంటీర్లకి ఏదైతే వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనరాదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టు కానీ డైరెక్షన్ ఇచ్చింది. కానీ అవి ఏమి పట్టించుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో అక్రమంగా ఎట్లాగూ మేము గెలవలేమని తెలిసిపోయింది, ఇట్లా దొంగ ఓట్లతో అక్రమంగా వాలంటీర్లను అడ్డం పెట్టుకొని గెలుద్దామనే పన్నాగంతో వాళ్ళు ఈ కుతంత్రాలు చేస్తున్నారు. మేము ఒకటే హెచ్చరిస్తాను, ఇట్లాంటి మానేసేసి మీరు ధైర్యంగా నిష్పాక్షపాతంగా ఎన్నికలు వెళ్ళండి, లేకపోతే తప్పుకోండి. అది ఏదన్నా ప్రజల్లో విలువ ఉండదు అట్లాంటి, కానీ ఇట్లా వాలంటీర్లు అడ్డం పెట్టుకొని చెయ్యొద్దు. వాలంటీర్లకు కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం, నువ్వు మీరు ఎవరైనా సరే ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదు, పాల్గొంటే నేరం. మిమ్మల్ని ఇప్పుడు వదిలేసా ఇప్పటి వరకు, రేపటి నుంచి కనుక మీరు విధుల్లో పాల్గొంటే మిమ్మల్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పు చెప్పి మీరు మీద కేసు పెడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఫార్మేట్లో రాస్తున్నారు.